అంశం తిరుపతి పార్లమెంట్ హోరాహోరీ తప్పదు అంటే ముక్కోణపు పోటీ చాలా టఫ్గా జరిగేటువంటి పరిస్థితి సార్. ముక్కోణపు పోటీ ఎందుకంటే దుమ్మరళి సార్, ఫ్యాన్ స్పీడ్ ఎట్లుంది? 5 మీద పెట్టి తిరుగుతూ ఉంది సార్. మొన్న అనుకున్నాం కదా సార్, అంత స్పీడ్లో ఉన్నటువంటి ఫ్యాన్ అడ్డుకునే పరిస్థితి కాదు సార్. ఫ్యాన్ విజయ్ దుందుబి మోగిచ్చిద్ది సార్. కాకపోతే మెజారిటీ తగ్గిద్దా మెజారిటీ పెరిగిద్దా అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటి? ఇంతకుముందు ఇచ్చినటువంటి 2 లక్షల మెజారిటీ అయితే ఇప్పుడు 3 లక్షలు రావాలి మెజారిటీ అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ ఆలోచన అంటే మెజారిటీ తగ్గించాలి బలంగా అనేటువంటిది వీళ్ళ ఆలోచన. అసలు భారతీయ జనతా పార్టీ ఇంతవరకు అభ్యర్థిని ఫైనల్ చేయలేదు, కానీ వాళ్ళైతే మేము గెలిచి తిరుపతి నుంచే విజయ డంకా మోగిస్తాము, తిరుపతి నుంచే మొత్తం సత్తా ఏపీ మొత్తం తుడిచేస్తామన్నారు సార్. వీళ్ళ ఒక అంశాలు ఇట్లా పెట్టుకుంటే ఎక్కడైతే ఈ జరుగుతున్నటువంటి దీంట్లో ఆ అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు గ్రౌండ్లో జరుగుతున్నటువంటి అంశాలు చూసినట్లయితే నియోజకవర్గాల వారికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి దాంట్లో కానీ ఇప్పటికే పార్టీలు అన్ని సమాయత్తం అయిపోయినాయి. ఒకవైపు వైసీపీ వాళ్ళ యొక్క కార్యాచరణని వాళ్ళకు ఉన్నటువంటి నియోజకవర్గ నాయకుల్ని మండల నాయకులతో సమావేశాలు నిర్వహించి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ తీసుకొచ్చుకునే విధంగా ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక డిజైన్ మండల లెవెల్లో కూడా వాళ్ళు ఈ పార్టీకి ఇప్పటికే మీటింగ్స్ పెట్టుకొని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రెండోది తెలుగుదేశం పార్టీ వీరికంటే అంటే స్పీడ్గా ఉంది. పనభాగలక్ష్మి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేని విధంగా ఒక అంశాన్ని ఫస్ట్ క్యాండిడేట్ని డిక్లేర్ చేసినటువంటి దీనికి టీడీపీ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లాస్ట్ ఇంకా 24 గంటలు అయిపోతుందని క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు. అట్లాగనే వాళ్ళు ఈసారి ఫస్ట్ టైము క్యాండిడేట్ని డిసైడ్ చేశారు. సరే అనుకోకుండా పనభాగలక్ష్మి కూడా అంతే యాక్టివ్గా తను ఇప్పటికే మీటింగ్లు పెట్టుకోవటం, ఈరోజు నామినేషన్ కూడా వేసేసారు. నామినేషన్ కూడా వేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఆ ముందు స్పీడ్ తెలుగుదేశం అట్లా స్పీడ్గా కనిపిస్తుంది. కానీ ఇంతకుముందు వచ్చినటువంటి దానికంటే మెజారిటీ కొంచెం పెంచుకునేందుకు అంటే వాళ్ళకు వచ్చిన ఓటు శాతాన్ని పెంచుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తుంది. ఇకన భారతీయ జనతా పార్టీకి వచ్చినట్లయితే ముందుగా దాసరి శ్రీనివాసులు ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అందరూ అనుకున్నారు. కానీ దాసరి శ్రీనివాసుల విషయంలో ఎందుకనో భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గిందా లేకపోతే దాసరి శ్రీనివాసులే వెనక్కి తగ్గాడా అనేటువంటిది ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అక్కడికి రత్నప్రభ పేరును తీసుకొని రావటం జరిగింది. ఆమె కూడా ఐఏఎస్ఏ, మాజీ ఐఏఎస్. అయితే ఇప్పుడు ఇంతవరకు ఓకే, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ అంతా పంచాయతీల్లో మున్సిపాలిటీలో క్లారిటీ వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికి 5 మీటింగ్లో 3 మీటింగ్లో పెట్టుకుంది, నాయకత్వంతో, రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వంతో మీటింగ్లు పెట్టుకుంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ చాలా తక్కువ. కానీ ఇంతవరకు ఎక్కడైనా కానీ వాళ్ళు జనసేనతో మీటింగ్ నిర్వహించాల, జనసేనతో ఇక్కడ పవన్ కళ్యాణ్తో అదే నాదన మనోహర్తో కలిసి వెళ్ళారు. కానీ అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకత్వంతో, నియోజకవర్గ నాయకత్వంతో వాళ్ళు అక్కడ సమావేశాలు నిర్వహించాల. మొన్న నాదన మనోహర్ గోదావరి జిల్లాలో వెళ్ళాడు, కానీ ఇంతవరకు చిత్తూరు వెళ్ళా. అంటే చిత్తూరు వెళ్ళి అక్కడ ఎక్కడైతే తిరుపతిలో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులతో సమావేశమయ్యి, జనసేన నాయకులతో ఆ సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశపరిచి వాళ్ళిద్దరిని సమన్వయం చేయలా. అంటే ఎందువలన అనంటే ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికి అవసరం? బీజేపీ క్యాండిడేట్ టికెట్ తీసుకున్నప్పుడు ఎవరికి అవసరం? బీజేపీకి అవసరం. మరి బీజేపీ ఎందుకు జనసేన విషయంలో అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ నాయకత్వం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు, టికెట్ మాకు అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాకు ఇస్తే మేము విజయం సాధిస్తామన్నారు. సరే, జనసేన త్యాగం చేసింది, జనసేన త్యాగాలకు పెట్టినటువంటి పేరుగా ప్రసిద్ధి చెందుతూ ఉంది. ప్రతి ఒక్కటి అడిగి అడగక ముందే సరే మేము త్యాగం చేస్తున్నాం, సరే మేము త్యాగం చేస్తున్నాం అంటున్నారు. సరే, వాళ్ళ త్యాగాన్ని పెద్దపేట వేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ బీజేపీ సరే ఎందుకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన నాయకత్వంతో మీటింగ్ ఎందుకు పెట్టలేదు, కలిసి సమయానం చేసుకునే విధంగా ఎందుకు ప్లాన్ చేయలేదు, ఆ ప్లానింగ్లో ఎవరు సహకరించట్లేదు, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థమైనటువంటి అంశాలు. క్యాండిడేట్నే ఫైనల్ చేసుకోకుండా ఇక్కడ జనసేనతో సయోధ్య లేకుండా అక్కడ నాయకులు మీటింగ్లు పెట్టుకొని ఏం సాధిస్తారు అంటే దాని ఆ ప్రశ్నకి వాళ్ళ వైపు నుంచి సమాధానం లేదు. కానీ వాళ్ళ వైపు నుంచి అయితే బీజేపీ నాయకత్వం వైపు నుంచి ఒక సమాధానం అయితే ఉంది, మేమే గెలిచి తీరుతాం, మేమే విజయం సాధిస్తాం. ఈ 2 మాటలే కనిపిస్తున్నాయి. కానీ దానికి వ్యూహము, దాని ప్లానింగ్ ఏంటంటే సరే వాళ్ళు అంతర్లీనంగా ఏం చేస్తున్నారా, అంతర్లీనంగా ఏం వ్యూహం పలుతున్నారా అనేటువంటిది వేచి చూడాలి. కానీ ఇప్పటికైతే ఆ సందిగ్ధత కానీ కొనసాగుతుందని ఎక్కడ క్యాండిడేట్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ, జనసేనతో సయోధ్య విషయంలోనూ, జనసేనతో మైత్రి ద్వారా ఎట్లా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలనేటువంటి అంశంలో కూడా సందిగ్ధత కొనసాగుతూ ఉంది. అయితే దాసరి శ్రీనివాసులు కూడా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సరే నిలబడదాము, ఫైట్ చేద్దాము అనుకున్నప్పటికీ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం, భాజపా నాయకత్వం సరైనటువంటి
దశ దిశ మార్గంలో వెళ్ళటం లేదు. సరైనటువంటి ఆలోచనతో వేగవంతమైనటువంటి పోరాటం దిశగా వెళ్ళటం లేదు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో తమకి నష్టం చేసే తప్ప తమకి ప్రయోజనం చేసే కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకును పెంచుకోవటం అనేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణితో, అంటే నాయకత్వం సరైనటువంటి ఆలోచన లేకుండా ముందుకు వెళుతుంది లేదా ఆలోచన లేకుండా పనిచేస్తుంది అనేటువంటి భావనతో తను వెనక్కి తగ్గాడు అనేటువంటి చర్చ బలంగా నడుస్తుంది. అంటే ఒక క్యాండిడేట్ ఎంపీగా మేము పోటీ చేస్తామని వచ్చి సుదీర్ఘకాలం ప్రయాణం చేసి పనిచేసినటువంటి వ్యక్తి వెనక్కి తగ్గుతున్నాడు అని అంటే, పోటీ చేయడానికి సంహరిస్తున్నాడు అని అంటే, అక్కడ ప్రధానమైనటువంటి కారణం నాయకత్వ సమస్య అనేటువంటిది అర్థమవుతూ ఉంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా ప్లాన్ చేస్తారు అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం ఉంటుంది. మరలి రైట్ సార్, మరో అంశం చూసేందుకు చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.